జ్యోతి గారు, కోపం అనేది ఇప్పుడు మీరు ఒక చిన్న సందర్భం చెప్పారు, అంటే పిల్లల మీద నేను కోపం చూపెట్టేటటువంటి అంశం గురించి చూపెట్టారు. అయితే వాస్తవానికి ఏంటంటే, కారణం ఉందా అకారణమా, కారణంతో కూడినటువంటి కోపమా అకారణంగా కోపమా అనేటటువంటిది ఒక సబ్జెక్టివ్ మ్యాటర్ అంతే. ప్రతి దాంట్లో ఒక కారణం అనేది ఉంటుంది. అది అంతరాత్మకు తెలిసినటువంటి కారణము అయినా అయి ఉండొచ్చు, భావ్య ప్రపంచానికి మనకు కనిపించేటటువంటి కారణం. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే, సార్ నాకు ఏ అంశం లేకుండా, ఏది లేకుండానే కోపం వస్తుంది అంటారు. కానీ లోపల అది విశ్లేషించుకుంటే కనుక అక్కడ జరిగినటువంటి సంఘటన నిమిత్తం కాకుండా బ్యాక్గ్రౌండ్ లో సబ్ కాన్షియస్ కు ఒక చిన్న అలజడి అనేది నడుస్తూ ఉంటుంది. అది ఆ అలజడి అలా కంటిన్యూ అవుతూ ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితిలో కోపం అనేది వస్తుంది. సో వాళ్ళు ఏమనుకుంటారు, అది వేరే ఇది వేరే అనుకుంటారు, కానీ బ్యాక్గ్రౌండ్ లో జరిగేటటువంటి సంఘటన. మీరు అడిగినటువంటి ప్రశ్న చాలా మంచి. అసలు కోపం అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. కోపం నియంత్రించడం, అన్ని ఇమోషన్స్ లాగే కోపం, సంతోషం, బాధ, దిగులు, బెంగ లాగే కోపం. కోపం రావటం తప్పండి అంటే కాదు, కోపం అనేటటువంటిది ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎన్ ఇమోషన్ మాత్రమే, అందులో తప్పేమీ లేదు. కానీ కోపం ఎప్పుడైతే కనుక పరిస్థితుల్ని ప్రభావితం చేస్తుందో, ఇతరుల్ని ఇబ్బంది పెడుతుందో, మీకు మానసిక పరమైనటువంటి సమస్యలు, శారీరక పరమైనటువంటి సమస్యలు తీసుకొస్తుందో, అప్పుడు కోపాన్ని మనం నియంత్రణ లేనటువంటి కోపంగా మనం పరిగణిస్తాం. సో మీరు చెప్పే ముందు ఒక్క క్వశ్చన్ సార్, ఇది కోపం అనేది మనకి మీరు చెప్పిన ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, ఈ అకారణమైన కోపానికి రావడానికి మనకి ఏమైనా సింప్టమ్స్ కనిపిస్తాయా, అంటే ఇది అకారణమైన కోపము, ఇది మంచి కోపము, ఇది కారణంతో కూడిన కోపము, ఇలాంటివి? అంటే ఫస్ట్ సింప్టమ్ అనేటటువంటిది వ్యక్తిలో కనిపించదమ్మా. సింప్టమ్ అనేటటువంటిది బయట ప్రపంచంలో కనిపిస్తుంది. ఎవరైతే ప్రపంచం అంటే మీ అమ్మగారు గాని, నాన్నగారు గాని, పిల్లలు గాని, స్నేహితులు గాని, బంధువులు గాని, ఎవరైనా కూడా అమ్మని కోపం ఎక్కువరా అనేటటువంటి మాట అంటారో, ఆటోమేటిక్ గా అది ఒక లక్షణం కింద మారిపోతుంది. అప్పుడు వరకు సహజ సిద్ధమైనటువంటి భావోద్రేకం కాస్త అదొక లక్షణం కింద మారిపోతుంది అన్నమాట. సో కోపం అనేటటువంటి అంశం ఎప్పుడు కూడా ద రిఫ్లెక్షన్ ఈస్ ద అవుట్ సైడ్ అని అంటూ ఉంటాం. బయట ప్రపంచం ఏదైతే రిఫ్లెక్ట్ చేస్తుంది. అయితే ఇది ఒకటి. రెండోది ఏంటంటే, కోపం వస్తే కనుక అది కేవలం కోపం కిందే చూడాలా, లేదంటే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ లోపం కింద చూడాలా, లేదంటే అది ఒక బాధని వ్యక్తపరిచేటటువంటి తీరు, మనసులో ఉండేటటువంటి భావాన్ని వ్యక్తపరిచేటటువంటి తీరు కింద చూడాలి అనేది రెండో అంశం. చాలా మంది సహజంగా అంటా ఉంటారు, ఏమంటే మా అమ్మాయి అండి తీసుకొచ్చాను డాక్టర్ గారు, ఈ అమ్మాయికి విపరీతమైనటువంటి కోపం, ఇదివరకు పెళ్లికి ముందు మేం బాధితులం, పెళ్లి తర్వాత భర్త బాధితులు, సో అందరూ ఒకే తట్టు మీదకి వచ్చి ఈ అమ్మాయిని తీసుకొచ్చి ఈ అమ్మాయిని బాగు చేయండి డాక్టర్ గారు అని అంటూ ఉంటారు. కానీ అమ్మాయి ఏమంటది అంటే, సార్ నాది కోపం కాదు సార్, నేను చెప్పింగ్ అందరూ దీనికి కోపం అని లెక్క చూడటం అనేటటువంటి దాన్ని ఇంకా బాధేస్తుంది. నన్ను అర్థం చేసుకోండి అనేటటువంటి ఆ భావాన్ని బయటకు వ్యక్తపరచడానికి కోపం అని చెప్పి వీళ్ళు నామకరణం చేశారు. అప్పుడు తల్లిదండ్రులు అదే విధంగా ఉన్నారు, ఇప్పుడు పెళ్లి చేసుకున్న భర్త కూడా అదే విధంగా మాట్లాడుతున్నాడు, నా పరిస్థితి ఏంటి అని అంటారు. సో కోపం అనేటటువంటిది కారణమా అకారణమా అనేటటువంటి రకరకాల అంశాల్లో దానికి మూల కారణం లోపల నుంచి ఉండేటటువంటి వ్యక్తిత్వం బట్టి కూడా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏంటి సార్ ఆ వ్యక్తిత్వం అంటే కనుక ద ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, గొడవ చేస్తున్నారు. తల్లి చూస్తే కనుక చాలా శాంతియుతంగా పిల్లలు కూర్చోబెట్టి, నాన్న అది కాదు నాన్న, ఇది కాదు నాన్న, నా చిన్నప్పుడు కోపం వల్ల ఇలా ఇబ్బంది అయ్యింది, పలా నా కథలో ఆ రాజు కోపం రావటం వల్ల ఇలా అయిందని చెప్పి తల్లి చెప్తూ ఉంటే కనుక తండ్రి ఏమొచ్చో, రే రెండు తగిలిస్తాను రా నోరు మూయిపోతే అని అంటాడు. అంటే ఇద్దరి యొక్క తీరు ఒకటే. అంటే అంటే ఇద్దరి యొక్క మెసేజ్ ఏంటంటే కనుక మీరు అల్లరికి నువ్వు నోరు మూయాలి అనేది, అల్లరి చేయొద్దు, విపరీతమైనట్టు వద్దు, కానీ ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్. సో కాబట్టి ఏంటంటే, ఎప్పుడు కూడా ఎవరైనా కూడా నన్ను కోపాన్ని డిఫైన్ చేయండి అని అంటే కనుక ది ఎక్స్టర్నల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ అన్ ఇంటర్నల్ ఫీలింగ్ అని నేను చెప్తా ఉంటాను. లోపల ఉండేటటువంటి సంఘర్షణ యొక్క బయట కనిపించేటటువంటి భావం, ఆ భావాన్ని అర్థం చేసుకుంటే కనుక అరే నువ్వు ఇంత బాధపడుతున్నావు కదా అని అంటారు. భావం అర్థం కాకపోతే నీకేంట్రా ఈ పిచ్చి కోపం అని అంటారు. సో ఆ విధంగా వస్తుంది. సో కోపం గురించి చాలా బాగా డిఫెండ్ చేశారు సార్. ఈ కోపంతో చాలా మటుకు తప్పులు చేస్తూ ఉంటారు, లైక్ ఇంట్లో వస్తువుల్ని పగలగొట్టేయడం దగ్గర నుంచి మొదలు పెడితే పిల్లలకి అకారణంగా దెబ్బలు కొట్టేసి వాళ్ళని హాస్పిటల్ వరకు తీసుకెళ్లే వరకు చేస్తూ ఉంటారు. ఇంట్లో పేరెంట్స్ ముఖ్యంగా చూస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే ఇంట్లో వాళ్ళు మామూలుగా కాస్త శాంతిమూత్రులు అనుకోవచ్చు, ఇంట్లో వాళ్ళకి కూడా సేమ్ రియాక్షన్ చూపిస్తూ ఉంటారు, వాళ్ళు అరిచేస్తే వీళ్ళు అరుస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని కాస్త కంట్రోల్ చేయాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలంటారు?
ఈ టిప్స్ అనేది ఫాలో అవ్వకముందమ్మా ఒక చిన్న మాట చెప్పండి. కోపం అనేటటువంటిది ఎప్పుడు కూడా రెండు విధాలైనటువంటి ఎక్స్ప్రెషన్ గురించి మనం మాట్లాడుకుంటాం. ఒకటి ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆరవటం, తిట్టడం, కొట్టడం, వస్తువుల్ని పగలగొట్టడం, ఇది ఎక్స్టర్నల్ గా కనిపించేటటువంటి కోపం. అంత కాకపోయినా కూడా అదే విధంగా కొద్దిగా ఇబ్బంది పెడుతూ ప్రభావితం చేసి ఇంట్లో కుటుంబం మొత్తం అశాంతికరమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఇంకో కోపం ఏంటంటే అలకపాన్పు. సో ఇది కూడా ఒక విధమే. అది కూడా ఏంటంటే చాలా మంది అంటూ ఉంటారు, సరే అరిచి తిట్టినా పర్వాలేదు సార్, ఈ మౌన వ్రతాలు ఏంటండి, రోజుల తరబడి చచ్చిపోతున్నాను లోపల ఏం జరుగుతుందని అంటూ ఉంటారు. సో ఆ విధమైనటువంటి వ్యక్తపరిచేటటువంటి విధానాన్ని కూడా ఇంటర్నల్ ఫ్రస్ట్రేషన్ అంటూ ఉంటారు. బయటికి ఇసిరి కొట్టేది ఎక్స్టర్నల్ ఫ్రస్ట్రేషన్. ఈ రెండోది క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంటది, మొదటిది కనిపించదు. కానీ మొదటిది కూడా అదే విధంగా కుటుంబ సభ్యులను అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటారు. నౌ కమింగ్ టు యువర్ పాయింట్, ఏంటి కోపం అంటే? మన అందరికి తెలుసు కోపానికి ఉన్న కారణాల గురించి మనం మాట్లాడుకున్నాం, కోపంలో ఉండేటటువంటి రకరకాల ఎక్స్ప్రెషన్స్, స్టైల్స్ అన్ని మనం మాట్లాడుకున్నాం. మరి కోపాన్ని కంట్రోల్ చేసుకోవటం ఎలా? కోపం రాగానే ఈడ్చుకుని తీసుకెళ్లి డాక్టర్ ఎదుర్కొంటా నిలబెట్టి నాలుగు టాబ్లెట్లు నోట్లు వేసి పడుకోబెట్టవా? కాదు. ప్రతి మనిషికి కూడా ఒక సెల్ఫ్ కంట్రోల్ మెకానిజం అనేటటువంటిది ఉంటుంది. ప్రతి మనిషికి కూడా ఉంటుంది. చిన్నపిల్లడు 4.5 సంవత్సరాల అబ్బాయి నుంచి ఒక 95 సంవత్సరాల 5 సంవత్సరాల అబ్బాయి నుంచి 95 సంవత్సరాల వ్యక్తి వరకు అందరికీ కూడా ఈ సెల్ఫ్ కంట్రోల్ మెకానిజం ఉంటుంది. ఆ సెల్ఫ్ కంట్రోల్ మెకానిజం అనేటటువంటిది వాళ్ళు తట్టి వాళ్ళు లేపుకుని వాళ్ళు నియంత్రించుకుంటారా, బయట వాళ్ళు తడితే లెగ్గొట్టడం అనేది ఒకటి ఇక్కడ డిఫరెన్స్. సెల్ఫ్ కంట్రోల్ తెలుగులో అనువాదిస్తే కనుక స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్. సో ఏంటి కోపం? ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే అవతల వాళ్ళకి యూజువల్ గా ద ఫస్ట్ ఇన్స్టిగేషన్ ఫర్ కోపం ఈజ్ ఆల్వేస్ ద ట్రిగర్ ఈజ్ అవుట్ సైడ్. ఎప్పుడు కూడా ఏంటంటే ఎంత చెప్పినా అర్థం కానటువంటి పరిస్థితుల్లో నాకు కోపం తప్ప ఇంకో దారి కనిపించలేదు, ఇది సహజంగా చెప్తుంటారు. అంటే ఏంటంటే అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి విధానంలో మన భావం వాళ్ళకి అర్థం కాకపోవటం వల్ల నేను కోపాన్ని ప్రదర్శించి వాళ్ళకి అర్థం అయ్యేటటువంటి విధంగా చేశాను, వాళ్ళు నోరన్నా మూయించాను, వాళ్ళకి బుద్ధన్నా చెప్పాను, వాళ్ళకి పాఠమన్నా నేర్పించాను, ఇలా రకరకాలు అంటూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఈ స్వీయ నియంత్రణలో ఒక లేబుల్ వస్తుంది. ఏంటి ఆ లేబుల్ అంటే కనుక ద ఎబిలిటీ టు ట్రాన్స్ఫార్మ్ అంటారు. అంటే అరే నేర్చుకోవా అని చెప్పేటటువంటి కోపం కంటే ఆ వ్యక్తికి మీ భావోద్రేకాన్ని చూపెట్టి వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విధానం కంటే ఏదన్నా ఎక్స్ప్లనేటరీగా వర్డ్స్ చెప్పచ్చా, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ టు కోపాన్ని నియంత్రించుకోవటం. ఏంటంటే అరిచి తిట్టేదానికంటే మాటల్లో చెప్పగలిగేటటువంటి కెపాసిటీ ఉంది. చాలా మంది అంటూ ఉంటారు కదా సార్ కోపం అనేటటువంటిది ఇంపల్స్ కదా సార్, ఆ క్షణిక ఆవేశం అంటారు కదా, ఆ సెకండ్ లో మీరు చెప్పినట్టుగా ఈ థియరీ అంత మాకెక్కడ గుర్తు వస్తుంది, మాకు రావట్లేదు. అంటే కనుక కోపానికి రెండు అంశాలు ఉంటాయమ్మా, పరిస్థితులు, వ్యక్తిత్వం. ఓకే. సో చాలా వరకు మనం అంత కోపాన్ని విశ్లేషించుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోపడిన సందర్భాలు ఉంటాయి, నేను కోపడిన సందర్భాలు ఉంటాయి, గట్టిగా మాట్లాడుకుంటే 4-5 సిచ్యువేషన్స్ లో మనకు కోపం వస్తుంది. ఆ సిచ్యువేషన్స్ మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి. అర్థం కానటువంటి వ్యక్తులు, మొండిగా వ్యవహరించేటటువంటి వ్యక్తులు, లేదంటే ఆపర్చునిటీస్ మనకు భిన్నంగా వెళ్ళినప్పుడు, మన అవకాశాలు పోగొట్టుకుంటున్నప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు, ఇలాగే 4-5 అంశాలు ఉంటాయి. ఫస్ట్ ఒక్కసారి మనం కూర్చుని మన వ్యక్తిత్వాన్ని విశ్లేషించుకోవాలి. ఎందుకు ఇటువంటి సందర్భాల్లో మనకు కోపం వస్తుంది అనేది ఫస్ట్, దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు స్వీయ నియంత్రణ. రెండోది ఏంటంటే ఎటువంటి సందర్భాల్లో వస్తుంది ఈ సందర్భాల్లో కోపం? ఒకటే మంత్రంలా పనిచేస్తుంది అనేటటువంటిది కేవలం నా ఫిక్స్డ్ ఐడియా మాత్రమే, అది ట్రూ కాదు. నేను అలా ఫిక్స్ అయ్యాను, ఆ మనిషి అలా మాట్లాడితే నాకు కోపం వస్తుందని నేను ఫిక్స్ అయ్యాను అంతే. ఆ పరిస్థితులు నాకు అనుకూలంగా లేకపోతే నాకు కోపం వస్తుంది, కోపం ఒకటే దీనికి ఉండేటటువంటి పాత్వే అని నేను ఫిక్స్ అయ్యాను. సో ఈ ఫిక్సేషన్ అనేటటువంటి దాన్ని ట్యూన్ చేసుకోవటం అనేటటువంటిది ఇది. సో టూ ఆస్పెక్ట్ సింపుల్ కోపం చెప్పాలి అంటే. సో ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళాక నా కోపం ఆగదండి అంటే కనుక కరెక్టే. ఆ సిచ్యువేషన్ లోకి వెళ్ళిన తర్వాత సముద్ర మధ్యలోకి వెళ్ళి నేను ఇప్పుడు ఈత నేర్చుకుంటానంటే అవ్వదు, మునిగిపోతారు. సో అదే. సో ఇదేంటంటే ఒక్కసారి ఆ పానిక్ బటన్ నొగ్గానే భావోద్రేకం వస్తుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ అనేటటువంటిది ముందుగానే జరగాలి. ఆ స్వీయ నియంత్రణ అనేటటువంటి ప్రాక్టీస్ ముందుగానే జరగాలి. దీనికి ప్రధానంగా రెండు క్రైటీరియాలు, ఒకటి మన వ్యక్తిత్వం గురించి విశ్లేషించుకోవటం, రెండోది ఎటువంటి పరిస్థితుల్లో కోపం వస్తుందని అనుకోవటం, అది ఒకటి రెండు సార్లు ప్రాక్టీస్ చేయటం. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తామో అవతల వ్యక్తిలో ఉండేటటువంటి ఆ చిన్నపాటి స్మైల్ కానీ, ఆ సంతృప్తి కానీ, ఆ సంతోషం కానీ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా ఒక మెడిసిన్ లాగా మిమ్మల్ని మార్చేస్తాం. చాలా చాలా బాగా చెప్పారు సార్, చాలా మందికి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్.